హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులందరికీ ఈరోజంతా యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 చదువుకుని ధ్యానించుకుందాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. మనకు మేలు కలగాలన్నా, మనం దీర్ఘాయుష్ కలిగి జీవించాలన్నా దేవుడు సింపుల్ కీ ఇస్తున్నారు. అది మన తల్లిదండ్రులను ప్రేమించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని. తల్లిదండ్రులు పెద్దవారైనప్పుడు వారిని చాదస్తం అంటూ చీదరించుకోకుండా, ద్వేషించకుండా వారిని ప్రేమగా, జాగ్రత్తగా, గౌరవంగా చూసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలను చిన్నప్పటి నుండి దేవుని యందు జాగ్రత్తగా నడిపిస్తే వారు పెద్దవారైనప్పుడు తప్పిపోకుండా దేవునితో సహవాసం కలిగి ఉంటారు. ఆటోమేటిక్గా తల్లిదండ్రులను ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఇలా వాక్యం బోధిస్తూ తన కుమారుణ్ణి దేవుని యందు నడిపించి పెద్దవాడయ్యాక కూడా తన కుమారుడు ఎంత సంతోషంగా దేవుని ఆరాధించాడో ఒక వ్యక్తి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. తండ్రి కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు ఎగిరి వెళ్ళాక దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. ఎంతో ఎత్తులో ఎగురుతున్న గాలిపటం తన చేతికి రాగానే తనే అంత ఎత్తు ఎగరేసినట్లు కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కొడుకు ముఖంలో ఆనందం, వెలుగు చూసిన తండ్రి మనస్సు ఉప్పొంగిపోయింది. కొంతసేపు దారాన్ని పట్టుకున్న కుమారుడికి ఒక ఆలోచన వచ్చి, నాన్న, దారం పట్టుకుంటే అది ఇంకా ఎత్తుకు ఎగరలేదు, అదే దారాన్ని తెంపేస్తే అది ఎంతో ఎత్తుకు ఎగురుతుంది కదా అని అడిగాడు. దారం తెంపితే ఏమవుతుంది అనేది ప్రాక్టికల్గా కుమారునికి చూపించాలని, సరే తెంపేద్దాం అంటూ దారాన్ని కట్ చేశాడు తండ్రి. దారం తెగగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరింది. కానీ గాలికి దారి తప్పి అటు ఇటు ఊగుతూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది. చివరికి అది ముళ్ళకంచకు తగిలి చినిగిపోయింది. బిక్కమొహం వేసిన బాబు, ఇదేంటి నాన్న ఇలా జరిగింది అని అడిగాడు. కొడుకుని దగ్గరికి తీసుకుని తండ్రి, గాలిపటానికి దారం ఉండేది, అది ఎగరకుండా పట్టి ఉంచేందుకు కాదు. గాలి ఎక్కువైనా తక్కువైనా అది తట్టుకుని నిలబడటానికి, అది ఇంకా ఇంకా పైకి ఎగరటానికి. అలాగే మనం బాగా పైకి ఎదగటానికి యేసుప్రభు వారు మనల్ని జాగ్రత్తగా పట్టుకుని నడిపిస్తారు. మనం రోజు ఆయనతో సహవాసం చేస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటే ఎంతో పైకి గాలిపటం ఎగిరినట్లు మనము ఎగురుతాం అని నేర్పాడు తండ్రి. తండ్రి నేర్పిన పాఠం కుమారుడి మనసులో బాగా ముద్రించుకుంది. రోజు ప్రభువారితో సమయం గడుపుచూ వాక్యం ప్రకారం జీవిస్తూ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటూ ఎంతోమందికి ఆశీర్వాదకరంగా, ఆనందంగా జీవించసాగాడు. సామెతల గ్రంథం 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఇలా తండ్రిని విడవకుండా ప్రేమించి మరణంలో కూడా తండ్రితో పాటే మరణించాడు సౌలురాజు కుమారుడైన యోనాతాను. తండ్రి సరిగా లేకపోయినా తను మాత్రం తండ్రిని విడవలేదు. మంచి కుమారుడు, మంచి స్నేహితుడు కూడా, దావీదు మహారాజుకు మంచి స్నేహితుడు యోనాతాను. తండ్రి తర్వాత రాజ్యం తనకు రావాలని ఆలోచించకుండా స్నేహితుడికి సహాయం చేస్తాడు. మంచి కుమారుడుగా, మంచి స్నేహితుడుగా పరిశుద్ధ గ్రంథంలో జీవం గల వాక్యంగా చోటు సంపాదించుకున్నాడు యోనాతాను. మనం కూడా తల్లిదండ్రులను ప్రేమించి వారి ఉపదేశాలను పాటించి మన కుటుంబాలకు, దేశానికి కూడా ఆశీర్వాదకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. తల్లిదండ్రులను ప్రేమించండి, వారి ఉపదేశాలను ఆలకించండి,
అవి మీకు ఎంతో ఆశీర్వాదం మేలు కలుగజేస్తాయి అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా. మేము వారిని ద్వేషించకుండా ప్రేమించేలా మాకు శక్తినిచ్చి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు వారి తల్లిదండ్రుల ఉపదేశం ఆలకించి అన్ని విషయాలలో గొప్పగా వర్ధిల్లు లాగున ఆశీర్వదించండి. వారి కష్టాలు, బాధలు, అనారోగ్యాలు తీసివేసి వారిని ఆరోగ్యంతో, విస్తారమైన ఐశ్వర్యంతో, ఘనతతో, దీర్ఘాయువుతో నింపండి. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. బైబిల్లో ఏలియా ప్రవక్తకు ప్రత్యేక స్థానముంది. తన దేవుని ఎడల తాను మహారోషము గలవాడను అని సగర్వంగా తనను తాను ప్రకటించుకున్నాడు. దేవుని కొరకు పరమ దుర్మార్గులైన రాజు రాణులను సైతం ఎదిరించి నిలబడ్డాడు. దేవుని శక్తితో అద్భుతమైన కార్యాలు చేసి చూయించాడు. ఇలా ఎన్నో విషయాల్లో ఏలియా ప్రవక్త తన ప్రత్యేకతలను చాటుకున్నాడు.